నమస్కారం, వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్. నేను మీ పద్మ. వివరాల్లోకి వెళ్తే, కీర్తిశేషులు సోమన్న గారి లక్ష్మీ జయంతి వేడుకలను నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్ లో కీర్తిశేషులు సోమన్న గారి లక్ష్మీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సోమన్న గారి లక్ష్మక్క తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి అని, ఆమె చేసిన సేవలు ఎల్లవేళలా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు గుర్తుండిపోతాయని పలువురు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని ఉద్యమానికి వన్నె తెచ్చిన మంచి నాయకురాలని పలువురు కొనియాడారు. నియోజకవర్గానికి ఏదో సేవ చేయాలన్న దృక్పథంతో ఆమె భర్త రవీందర్ రెడ్డితో కలిసి పలు గ్రామాలలో తాండాలలో సీసీ రోడ్లు లైట్లు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన వ్యక్తి అని పలువురు అన్నారు. లక్ష్మక్క అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ పార్టీకి అభివృద్దికి కృషి చేశారని పలువురు గుర్తు చేశారు. లక్ష్మక్క అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఆమె ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆమె భర్త రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యకుడు మల్లేశం, నాయకులు శ్రీనివాస్ గుప్తా, అశోక్, ఆంజనేయులు గౌడ్, సురేష్ నాయక్, నందు, లింగం, పాష మండలాలకు చెందిన నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇట్లా మాట్లాడాల్సి వస్తుందని ఏ రోజు కూడా నేను ఊహించలేదు, అనుకోలేదు. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, లక్ష్మక్క నేను పెళ్ళైన తర్వాతనే మా బంధాన్ని కొనసాగించలేదు. లక్ష్మక్క నేను చిన్నప్పటి నుంచి మంచి దోస్తులం. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఉగెత్తున లేస్తున్న టైంలో తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచే పాల్గొందామనే ఉద్దేశంతో 2001లోనే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. పరిస్థితి ఇట్లా ఇంత ఘోరంగా మా కుటుంబానికి ఎందుకు జరిగింది అనేది చాలా బాధ అనిపిస్తుంటుంది. అక్క మనసు ఎంత మంచిదంటే, తెలంగాణ ఉద్యమం తర్వాత పార్టీ బలోపేతానికి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో 6 నిమిషాలు కష్టపడ్డది. ఒక్కోసారి మేము ఇంటికి పోయేసరికి రాత్రి 12 అవుతుండే. 12 అయినా కానీ మళ్ళీ పొద్దున్నే 12, 1 అయినా కానీ మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ 5 గంటలకు లేచి మళ్ళీ అన్నీ రెడీ చేసుకొని అన్ని పిల్లలకు కూడా అన్ని భోజన సదుపాయాలు అన్ని కలిగించిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ వచ్చేది. నేను అదే రకంగా అక్కకు ప్రోత్సాహం ఇస్తూ పక్కన నిలబడి గోహెడ్ అని చెప్పి నేను చెప్తూ ప్రతిదానికి కూడా నేను అక్కకు సపోర్ట్గానే ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా నేను అక్కతో పాటు నడిచేవాడిని. అతనికి ఏమి ఆపద ఉన్నా కానీ పెళ్ళిళ్లకు పుస్తమటలు ఇచ్చినాం, చనిపోతే ఆర్థిక సహాయం చేసినాం. ఎవరు ఏదడిగినా కానీ ఇంత చేసిన తర్వాత కూడా లక్ష్మక్కను నా దగ్గర నుండి భగవంతుడు తీసుకోవడం అనేది చాలా బాధాకరం మా కుటుంబానికి తీరని లోటు. లక్ష్మక్క ఆశయం కోసం నేను మా కుటుంబం ఎల్లవేళలా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా మేము సేవ చేసే భాగ్యాన్ని మీరు మాకు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు జయంతి, లక్ష్మక్క జయంతికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్తే తెలియజేస్తూ శుభాకాంక్షలు.